ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో తూర్పు గోదావరి జిల్లా ముమ్మనవరం నియోజకవర్గం కర్రివానిరేవు గ్రామ పంచాయతీ వైసీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా కాశి జగపతిరావు ఆమె సతీమణి కాశీ భాగ్యలక్ష్మి సర్పంచ్గా గెలుపొందారు. దీంతో తన భార్యకు ఓటు వేసి గెలిపించిన స్థానికులకు అన్ని విధాలా పార్టీ పరంగా సపోర్ట్ చేసిన వైసీపీ నాయకులకు కార్యకర్తలకు కాశీ జగపతిరావు ధన్యవాదాలు తెలిపారు. నా పేరు కాశీ జగపతిరావు. ఇటీవల జరిగినటువంటి పంచాయతీ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో నా భార్యను కాశీ భాగ్యలక్ష్మిను చెప్పనని ప్రశ్నించి అలాగే కరివ ముమ్మడివరం మండలం కరివానిరేవు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నా భార్యను గెలిపించినటువంటి బూరుగుపేట గ్రామ ప్రజలకు అలాగే జాంబవానిపేట సింతవానిరేవు అలాగే పెన్నడవాలిపాలెం కరివానిరేవు ఫిషర్మెన్ అండ్ కరివానిరేవు షెడ్యూల్ క్యాస్ట్ ప్రజలందరికీ పేరు ప్రజలందరికీ అలాగే అన్ని సామాజిక వర్గాల ప్రజలందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు శిరస వహించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన మా పంచాయతీలో మౌలిక వసతులైనటువంటి త్రాగునీటి సరఫరా ఈటుగట్ల ఆధునీకరణ అలాగే ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ ఏంటి సొసైటీలు అయినటువంటి లంక భూములు అలాగే ఫిషర్మెన్ సొసైటీలు అయినటువంటి వాళ్ళ సొసైటీలని అభివృద్ధి చేసి ఈ పంచాయతీని ఒక ఆదర్శవంతమైన పంచాయతీగా తీర్చిదిద్దుతానని గౌరవ శాసనసభ్యులు పొన్నాడు సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి చేయడానికి నేను కృషి చేస్తానని అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని గౌరవ శాసనసభ్యులు పొన్నాడ సతీష్ గారి సహకారంతో అర్హులందరికీ అందజేస్తానని అలాగే ఇటీవల పంపిణీ చేసినటువంటి ఇళ్ల పట్టాలకు ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే వాళ్ళందరికీ గౌరవ శాసనసభ్యులు పొన్నాడ సతీష్ గారి సహకారంతో అందజేసి అందరికీ న్యాయం చేస్తారని మా కరివండ్రి పంచాయతీని మరి మా నా భార్య నేను ఒక ఆదర్శమైనటువంటి పంచాయతీగా తీర్చిదిద్దుతానని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తూ నాకు ఓట్లు వేసి నన్ను గెలిపించినటువంటి ప్రతి ఓటర్కి ప్రతి ప్రజలకి ప్రతి సామాజిక వర్గానికి అందరికీ పేరు పేరున చేతులు జోడించి శిరసు వహించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.